నమస్కారం సత్య న్యూస్ కు స్వాగతం నేను స్వప్నరాణి ముందుగా ముఖ్యాంశాలు భీమగల్లో అర్బన్ ఫారెస్ట్ పార్క్ స్థలాన్ని పరిశీలించిన వేముల ప్రశాంత్ రెడ్డి మంతినిలో రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి శ్రీ శ్రీడి సాయిబాబా మందిరంలో ఘనంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు ఆర్మూర్ పట్టణంలో ఘనంగా వటసావిత్రి వ్రతాలు భీమగల్ పట్టణానికి సమీపంలో లింబాద్రి లక్ష్మీ నరసింహ స్వామి గుడి దగ్గరలో అర్బన్ ఫారెస్ట్ కోసం రాష్ట్ర రోడ్ల భవనాల గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. అటవీ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి స్థల పరిశీలన ప్రాంతంలో మంత్రి మొక్కలు నాటారు. అర్బన్ పార్కుకు సంబంధించిన ప్రపోజల్స్ నిర్మాణం గురించి అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం ఆహ్లాదం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో నుండి పుట్టిన మరో వినూత్న ఆలోచన అర్బన్ ఫారెస్ట్ పార్కు అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫారెస్ట్ అధికారి సునీల్ ఇరమన్, ఆర్డీఓ శ్రీనివాసులు, పలువురు అటవీ అధికారులు, స్థానిక అధికారులు, ఎంపీపీ ఆర్మూర్ మహేష్, జెడ్పీటీసీ రవి, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మనం 5 కిలోమీటర్ల రేడియస్ చుట్టూతో ఫెన్సింగ్ చేసుకోవడం, దాని లోపల కొన్ని చిల్డ్రన్ పార్కు, అట్లే ఓపెన్ జిమ్, దట్టమైన చిట్టడివి, మియావాకి ప్లాంటేషన్ అంటారు చిట్టడివి, అట్లా వాళ్ళ పథకాల్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఏర్పాటు చేస్తే ఇక్కడికి లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వచ్చిన భక్తులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన పిల్లలు ఇక్కడ ఆడుకుంటారు, వాళ్ళ భక్తులు ఇక్కడ సేద తీరుతారు. అట్లే భీమగల్ పట్టణ ప్రజలు, భీమగల్ మండల ప్రాంత ప్రజలు కూడా ఇటు బాచన్పల్లి, పిప్పిరి, ఇటు మెండోరా, వీళ్ళందరూ కూడా ఒక 3-4 కిలోమీటర్ల రేడియస్లోనే ఉంటుంది, దూరంలోనే ఉంటుంది ఈ ప్లేస్ కాబట్టి అందరు కూడా లాభం జరుగుతున్న ఉద్దేశంతో మరి దీనికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఆ స్వామివారి దయతో ప్రయత్నం ఫలించాలి, ఇది సక్సెస్ అయ్యి మంచిగా అయ్యి అందరికి ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. మా డిఎఫ్ఓ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక 6 కోట్ల రూపాయలతో ప్రపోజల్ కూడా వారి వాళ్ళ నాకు చూపించడం జరిగింది. ఆ ప్రపోజల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు 5 కిలోమీటర్ రేడియస్లో చుట్టూతో ఫెన్సింగ్, తర్వాత ఒక 2 వాచ్ టవర్స్, అంటే ఆ టవర్ ఎక్కి చూస్తే ఈ మొత్తం గుట్ట, ఆ చెట్లు అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఎత్తుగా కడతారు ఆ వాచ్ టవర్స్, 2 వాచ్ టవర్స్, అట్లే మొత్తం 5 కిలోమీటర్ రేడియస్తో వాకింగ్ ట్రాక్, 5 కిలోమీటర్ రేడియస్తో సైకిల్ ట్రాక్, అంటే వాకింగ్ చేయడానికి అట్లే సైకిల్ ఎవరైనా దొక్కడానికి సైకిల్ దొక్కడానికి ఉన్న చెట్లని అన్నిటిని కూడా రీజనేషన్ చేసి ఇంకా దట్టంగా పెరగటానికి అదొక ప్రక్రియ ఉంటుంది, ఫారెస్ట్ రీజనేషన్ అని ఆ ప్రక్రియ చేస్తారు. తర్వాత వాష్రూమ్స్, చేంజింగ్ రూమ్స్, టాయిలెట్స్, చిన్న పార్కు, ఓపెన్ జిమ్ ఇట్లా ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తుంటారు. పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్ పార్క్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. సో తొందరలోనే ప్రపోజల్ పంపించాలని చెప్పి డిఎఫ్ఓ గారు కోరడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారి సహాయంతో, చొరవతో తొందరనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి లక్ష్మీ నరసింహస్వామి దీవెనలు కావాలని వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. నందిపేట మండలం దత్తాపూర్ దత్తా ఆశ్రమంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా యజ్ఞము అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. నందిపేట్ మండలం దత్తాపూర్ గ్రామంలోని శివదత్తు ఆశ్రమంలో పూర్ణిమ సందర్భంగా భక్తులు యజ్ఞం, సత్యనారాయణ వ్రతము, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి పూర్ణిమ రోజు అన్నదాన యజ్ఞము కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ బాబు, ప్రవీణ్ గౌడ్, నరేందర్, కంచు రవి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇటువంటి మంచి మంచి కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి ఆ యొక్క భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. దాంట్లో భాగంగానే మొన్న డిసెంబర్ 2021 రోజున ఆశ్రమంలో ఆశ్రమ కార్యకర్తలు అదేవిధంగా భక్తులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది నిర్ణయం ఏంటంటే ఆశ్రమంలో ప్రతి పౌర్ణమికి ఆల్రెడీ యజ్ఞం చేస్తూ ఉన్నాం, ప్రతి నెల కూడా పౌర్ణమి రోజు యజ్ఞం చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఆశ్రమంలో విశేషమైన పూజలు
భట్టాద్రేయ స్వామి గణపతి ప్లస్ అదే విధంగా రుద్రాభిషేకాలు కూడా ప్రతిరోజు నిత్యం జరుగుతూ ఉంటాయి. దాంట్లో భాగంగానే ప్రతి పౌర్ణమి రోజున కూడా ఆశ్రమంలో యజ్ఞం నిర్వహిస్తున్నాం. 2003 నుంచి ఆశ్రమం ఏర్పడిన నుండి కూడా యజ్ఞకర్మ నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగానే భక్తులందరూ కలిసి ప్రతి పౌర్ణానికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని చేయాలి. దాంట్లో నిధి కోసము ఆశ్రమంలో ఉన్న భక్తులందరూ కూడా ఆశ్రమంలో మనిషికి గల్లగుడి ఒక కుటుంబానికి ఒక గల్లగుడి ఇచ్చి ఆ గల్లగుడిలో ఒక మెంబర్ ఒక ఇంట్లో ఒక మెంబర్ ఉంటే ఒక మెంబర్ ఒక రూపాయి ఒక 5 ఉంటే రోజు 5 వేసి ఆ యొక్క పైసల్ని ప్రతి పౌర్ణానికి ఆశ్రమం దగ్గర తీసుకొచ్చి దాంతోపాటు సాహిత్యంగా కిలో బియ్యము అదేవిధంగా వాటిలో తోచినవి పప్పులు కానీ నూనె కానీ తీసుకొచ్చి ఈ ఆశ్రమంలో అన్నదాన సత్రం ఏర్పాటు చేస్తూ ఉన్నాం ప్రతి పౌర్ణానికి. దాంట్లో భాగంగానే ఈరోజు మన ఆశ్రమం వద్ద ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇంకేమైనా భక్తులు కూడా మేము ఆశ్రమానికి మేము తోసే సహాయం చేస్తామని దాంట్లో అభ్యర్థులు లేదు. అదేవిధంగా ఇంకెవరికైనా గలగుడులు కావాలన్నా కూడా మన ఆశ్రమ కార్యకర్తలు ప్లస్ భక్తులు కూడా ఇంకా గలగుడులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వటసావిత్రి వ్రతం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో ఉన్న వటవృక్షానికి మంగళవారం మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. వటవృక్షం త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తామని నేడు వటసావిత్రి వ్రతం చేశామని మహిళలు తెలిపారు. స్త్రీలు సౌభాగ్యంగా ఉండేటందుకు వటవృక్ష వ్రతం ఆచరిస్తామని మహిళలు తెలిపారు. పట్ట సావిత్రి పౌర్ణమని ఈరోజు సావిత్రి చేసిందని మేము కూడా చేస్తున్నాము. ముత్యతనం ఎప్పుడు ఉండాలని చేస్తున్నాం. సంతానం అన్నీ సౌభాగ్యం బాగుంటుందని చేస్తున్నాం. ఎంతో కష్టపడ్డది ఆయన కోసం ఎన్నో చేసింది. మనం కూడా చేస్తే అట్లా బాగుంటుంది. సాధించిందామే భర్తను సాధించింది, అత్తమామ కళ్ళు తెచ్చింది, రాజ్యం పోతే రాజ్యం తీసుకొచ్చిందామే, ఎన్నో చేసింది. ఆర్మూర్ నియోజకవర్గం మంతిని గ్రామంలో మంగళవారం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ గత 8 నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెంచిందని, రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర సరుకులు ధరలు పెంచిందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇంతటి ధరలు ఎప్పుడూ పెంచలేదని, వచ్చే ఎన్నికల్లో ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటు వెయ్యాలని ఆయన ఉపాధి హామీ కూలీలకు సూచించారు. ఈ రచ్చబండ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, మండల అధ్యక్షుడు ఇట్టెం జీవన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఇవన్నీ చూసి మొన్న సోనియా గాంధీ గారి కొడుకు రాహుల్ గాంధీ మన రేవంత్ రెడ్డి గుర్తు కాదు రేవంత్ రెడ్డి పొట్టి గట్టిగా మాట్లాడుతున్నాడు ఆయన కేసీఆర్ తగ్గట్టు కొడుతున్నాడు ఆయన అంతేనా అంటే మీటింగ్ పెట్టి ఏది రైతు బాగుంటే మన అందరం బాగుంటుంది. ఆయనకు 2 ఎక్కువ వస్తే మనకు 1 ఇస్తారు, సగం పైసలో 5 ఇవన్నీ పెట్టుకొని ఇప్పుడు మీరు ఇక్కడ పని చేస్తూ ఉన్నాం. ఇది పని అప్పుడు ఎవరు పెట్టినాం 15 కింద కాంగ్రెస్ నీకు వ్యవసాయం పని 3 ఉండదు, ఎండాకాలం మార్చి ఏప్రిల్ మే ఉండదు కాబట్టి 100 ఏదైనా పని సర్కారు పని చేసుకుంటే మీకు ఇంత పైసలు వచ్చేటట్టు పెంచిన దాన్ని వీళ్ళందరూ సరిగ్గా చేయకుండా మీరు అన్నట్టు 100-150 దాకా వస్తున్నారు. ఇప్పుడు 70-90 కంటే ఎక్కువ వస్తున్నాయి. ఈసారి ఏం చేసిండు భూమిపుట్టైనా ఈ సంవత్సరం 25 లక్షల కోట్లు తగ్గించు. మీరు చదువుకున్నట్టున్నారు, చదువున్నారా? ఇంత 25,000 కోట్లు తగ్గించు.
నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నేడు రెండవ రోజు పాఠశాలకు విద్యార్థులు అల్పసంఖ్యలో హాజరయ్యారని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ మొత్తం విద్యార్థుల సంఖ్య 500కు పైగా ఉందని ఈ రోజు 200 మంది విద్యార్థులు తరగతులకు హాజరయ్యారని బడిబాట కార్యక్రమం ద్వారా నూతన అడ్మిషన్లు పెరిగాయన్నారు. ప్రైవేటు పాఠశాలకు దీటుగా విద్యార్థులకు విద్యా బోధన చేస్తామని ప్రభుత్వం విద్యార్థులకు ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని కల్పించినట్లు కవిత మీడియాకు తెలిపారు. మంజుల పాఠ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు 13/6/2022 పాఠశాలను కూడా ప్రారంభించడం జరిగింది. అందరికీ ఈ నూతన విద్యా సంవత్సరం శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మా పాఠశాల ఇప్పటి వరకు సుమారుగా 550 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఆ దాంట్లో మధ్యాహ్న భోజనం కూడా నిన్నటి నుంచి ప్రారంభించడం జరిగింది. బాగా ఇస్తున్నారు మధ్యాహ్న భోజనం కూడా అందరు విద్యార్థులు తినేటట్టు మేము కృషి చేస్తున్నాము. ఈ విద్యా సంవత్సరం కూడా మంచి రిజల్ట్ సాధించడానికి కృషి చేస్తాము. అలాగే ఈ సంవత్సరంలో బడిబాట సందర్భంగా కూడా నిన్నటి వరకు మా పాఠశాల సుమారుగా 45 అడ్మిషన్స్ వచ్చినాయి. ఇంకా 200 అడ్మిషన్స్ ఈజీగా వస్తాయని అనుకుంటున్నాను. వస్తారు. మా పాఠశాల ప్రైవేటు పాఠశాలకు ధీటుగా నడుస్తుంది. ఇక్కడ అన్ని రకాల టీచర్స్, అన్ని రకాల నిష్ణాతలు కలిగిన ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు. విద్యార్థులు కూడా మంచి క్రమశిక్షణతోనే ఉండేటట్టు చూసుకుంటున్నారు. మెండోర మండల కేంద్రంలో సబ్స్టేషన్లో మంగళవారం రోజు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా CGRF నెంబర్ టెక్నికల్ అసిస్టెంట్ అశోక్ మాట్లాడుతూ విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక వద్ద దరఖాస్తు చేసుకుంటే వారికి ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుందని, ఆ సమస్యల భద్రత ప్రకారం పూర్తి చేయడం జరుగుతుందని, ఇలాంటి విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక విద్యుత్ వినియోగదారులు ఉపయోగించుకోవాలని, పరిష్కార వేదికలోనే కాకుండా దరఖాస్తులను తెల్ల కాగితంపై రాసి వాట్సాప్ నెంబర్కు పంపించిన దరఖాస్తులు స్వీకరించి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుందని, లేదంటే నేరుగా కార్యాలయానికి వచ్చి దరఖాస్తు ఇవ్వవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో DEE భద్రప్రవర్, ADE రాజేశ్వర్, AO రాజేందర్ ప్రసాద్, AE సతీష్, AE శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిజామాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు పాల్కొండ పరిధిలోని మెండోర సెక్షన్లో స్థానిక న్యాయస్థానము నిర్వహించడం జరుగుతుంది. ఈ పరిష్కార వేదిక ద్వారా వివిధ జిల్లాల్లో, వివిధ మండలాల్లో స్థానికుల నుండి ఏమైనా సమస్యలు ఉంటే అవి స్వీకరించడానికి ఇలాంటి స్థానిక న్యాయస్థానాలు రెగ్యులర్గా నిర్వహించడం జరుగుతుంది. దీనిలో వినియోగదారులు లేక కొత్తగా దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారులు కూడా వారికి ఏమైనా సమస్యలు ఉండొచ్చో మాకు దరఖాస్తు రూపేణ ఇవ్వవచ్చు. దాన్ని మేము రిజిస్టర్ చేసి వారికి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సమస్యను చట్ట పరిధిలో స్టాండర్డ్స్ ఆఫ్ ఆపరేషన్ భద్రతా ప్రమాణాల ప్రకారము దాన్ని కంప్లీట్ చేయించి వారికి న్యాయం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటి పరిష్కార వేదికని వినియోగదారులు లేక దరఖాస్తుదారులు ఉపయోగించుకొని వారి సమస్య ఏమైనా ఉంటే, ముఖ్యంగా ఈ విద్యుత్ హెచ్చుతగ్గులు కానివ్వండి, అధిక భారం పడి ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోనివ్వడం కానివ్వండి, కొత్త కనెక్షన్స్ ఇవ్వడంలో జాప్యం కానివ్వండి, కనెక్షన్ ఇవ్వడానికి నిరాకరించడం కానివ్వండి, విద్యుత్ బిల్లులో ఎక్కువ బిల్లు రావడం కానివ్వండి, లేక మీటర్ కాలిపోయినప్పుడు తగిన సమయంలో మీటర్ మార్చకపోనివ్వడం కానివ్వండి, ఏమైనా టైటిల్ అంటే ఒకలా ఇల్లు ఇంకోరికి అమ్మినప్పుడు ఆ పేరు మార్చడంలో సరిగ్గా జాప్యం కానివ్వండి, ఇవన్నింటినీ కూడా మా ఫోరం పరిష్కరిస్తుంది. ఈ ఫోరానికి మీరు స్థానిక న్యాయస్థానమే కాకుండా పోస్టర్ ద్వారా కూడా దరఖాస్తు పంపించవచ్చు. మరియు మేము వాట్సాప్లో నంబర్లు ఇవ్వడం జరిగింది. ఆ వాట్సాప్ నంబర్లకి
మీరు ఒక తెల్ల కాగితం మీద మీ తరగతి సమస్యను రాసి మీ పూర్తి అడ్రస్ మీ ఫోన్ నంబర్ రాసి మాకు వాట్సాప్ లో పెట్టినా దాన్ని మేము దరఖాస్తు స్వీకరించి మేము కేసు రిజిస్టర్ చేసి వారి అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి ఆ సమస్య పరిష్కరించడం జరుగుతుంది. పోస్టుల్లో పంపించవచ్చు, మామూలుగా మా ఆఫీస్కి వచ్చి కూడా దరఖాస్తు ఇవ్వచ్చు. మా మెయిల్ అడ్రస్కు పంపించినా కానీ ఆ మెయిల్ మేము స్వీకరిస్తాము. అవి రెండు కాకుండా ఈ మధ్యలో ఈ ఈఆర్సీ ఆధ్వర్యంలో అంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ విద్యుత్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరించడానికి కూడా అవకాశం కల్పించబడింది. ఆన్లైన్లో కూడా దరఖాస్తు తీసుకున్న మేము వినియోగదారుల సమస్యలు తప్పనిసరిగా తగిన సమయంలో పరిష్కరించి వారికి న్యాయం చేయడం జరుగుతుంది. బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలో ఫిష్ పాండ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వేల్పూర్ మండల కేంద్రంలోని గౌరమ్మ చెరువులో సుమారు 200 మంది ఉపాధి హామీ కూలీలు ఫిష్ పాండ్ ఏర్పాటు చేసి చేపలు పెంచేందుకు పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఉపాధి హామీ పనులు చేస్తున్న తమకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని గౌరమ్మ చెరువులో ఫిష్ పాండ్ కోసం అంత గుంత తవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా 180 మంది వర్కర్లు ఇందులో పనిచేస్తారు. అన్ని సౌకర్యాలు మాకు కలదు, అన్ని సౌకర్యాలు ఇస్తారు. ఇళ్ళ సౌకర్యం, చెట్ల సౌకర్యం మజ్జిగ కలదు. సుమారు 14 గ్రూపులు మంది పనిచేస్తారు. 200 మంది హెల్త్ కేర్ అండ్ టాబ్లెట్లు అన్ని ఇస్తారు. ఇండోర మండల కేంద్రంలో ఐసిఐసిఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఐసిఐసిఐ ఫౌండేషన్ సభ్యులు రైతులకు సేంద్రియ వ్యవసాయం, సేంద్రియ ఎరువులపై శిక్షణ నిర్వహించడం జరిగిందని తెలిపారు. నేలలు, భూసారం, నేలలో పోషక విలువల గురించి క్షుణ్ణంగా వివరించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశానికి హాజరైన రైతులకు బెలూన్ గేమ్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న రైతులకి టీషర్టు ఇవ్వడం జరిగిందని ఐసిఐసిఐ ఫౌండేషన్ సభ్యులు ఉదయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సేంద్రియ ఎరువులు వాడటం వల్ల ఉదాహరణకి మనకి వర్షాధారం పంటలు జొన్న కానీ, మొక్కజొన్న కానీ, వేరే పత్తి పంట కానీ, అన్ని పంటలు ఒక మన ప్యాడీ కాకుండా మిగతాన్ని కూడా మనం వర్షాధారం మీద పండిస్తాం. ఇంకా వర్షాధారం పంటలైనప్పుడు ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో ఉన్న షిర్డి సాయిబాబా మందిరంలో ఏర్వాక పౌర్ణమి సందర్భంగా ఆలయ కమిటీ వారు ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. శ్రీ షిర్డి సాయిబాబా మందిరంలో మంగళవారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి భక్తులు తరలివచ్చి షిర్డి సాయిని దర్శించుకున్నారు. డాక్టర్ వసంత జ్యోతి ఆలయానికి వచ్చే భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు అన్నదాత వసంత జ్యోతికి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ వేరేవాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జ్యేష్ఠ మాసంలో అత్య పౌర్ణమి వేరేవాక పౌర్ణిమ అంటే ఈరోజు రైతులందరూ నిలు తర్వాత అచ్చిన పౌర్ణిమ ఏరొక పౌర్ణిమ రైతులందరూ దున్ని విత్తనాలు పెట్టడాన్ని వేరొక పౌర్ణిమ అంటారు. దేవాలయంలో వేడుకొన్న వేడుకలు భాగంగా ఈరోజు జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా మధ్యాహ్నం 1 గంటకి అన్నదాన కార్యక్రమాలు కావున ఆ సాయినాథుని ఆశీర్వాదాలందరికీ పంటలు బాగా పండి అన్న సమృద్ధి వలసలు బాగా పడాలని చెప్పేసి ఈ పొద్దున భగవంతుడికి అభివృద్ధి చేసి అలాగే సాయినాథ్ అందరికీ ఆశీర్వదించి కోరుతున్నాం. ఓం సాయి అందరికీ సాయిబాబా దినోత్సవం సాయిబాబా అంతి యొక్క ప్రతి సంవత్సరం అలాగే ఈరోజు ఏర్వాక పౌర్ణమి చెప్పుకుంటున్నాము. జ్యేష్ఠ పౌర్ణమి కూడా మనం అనుకుంటాము. ప్రతి సంవత్సరము మాకు ఎంతోమంది దాతలు ఉన్నారు. ప్రతి నెలకు ఒక దాత ఉన్నారు. ప్రతి జ్యేష్ఠ మాస సంవత్సరం జ్యేష్ఠ మాసంలో మేడం గారు ప్రసూతి జ్యోతి హాస్పిటల్స్ మేడం గారు ఉన్నారు. వారు అడిగిన వెంటనే వారు కాదనక ప్రతి సంవత్సరం మారిన ఈ సంవత్సరం కూడా వారు అన్నదాతగా వ్యవహరించారు. ఇది ఆరుమూరులందరికీ ప్రతి నెలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క వంతున మాకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అలా అలాగే ఏ
మా టెంపుల్లో ఏ చిన్న కార్యక్రమం కానీ దేనికి అవసరమైనా కానీ వీళ్ళందరూ మాకు ముందుండి నడిపిస్తారు. వీళ్ళందరికీ మేము సదా మా సమితి సేవా సమితి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆర్మూ పట్టణాలందరూ కూడా సాయిబాబా ఆశీస్సులు, మరి వీరి మేడం గారి కుటుంబ సభ్యులందరూ కూడా బాబా యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మెండోర మండల కేంద్రంలోని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయని ఆలయ పూజారి తెలిపారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు జరిగాయని స్వామివారిని దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుండి భక్తులు సైతం వచ్చారని ఆలయ పూజారి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో స్వామివారి పల్లకి సేవలు, భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని ఆలయ పూజారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ ఉన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పాల్గొండ నియోజకవర్గం పైన ఉన్నటువంటి ప్రేమని మరొకసారి చూపించారు. వారి చల్లని చూపు, వారి చల్లని దయ వల్ల ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలతో 16 చెక్డ్యాంలు కప్పలబాబు పెద్దగాము మీద నిర్మించుకోవడం జరిగింది. ఇంకొక 7 చెక్డ్యాంలు ఇవ్వండి అని అడిగితే వారు కాదనకుండా మన నియోజకవర్గానికి మళ్ళీ కప్పలబాబు పెద్దగాము మీద ఇంకొక 57 కోట్ల రూపాయలతోటి 7 చెక్డ్యాంలను మంజూరు చేయడం జరిగింది. నిజంగా కూడా పాల్కొండ నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ గారికి ఎంతో రుణపడి ఉంటారు. ఈ మొత్తం ముందు కట్టినటువంటి 16 చెక్డ్యాంలు ఇప్పుడు కట్టబోయే 7 చెక్డ్యాంలతో దాదాపు కప్పలవాగు, పెద్దవాగు ఒడ్డున మీద ఉన్నటువంటి 30 గ్రామాల రైతులకు లాభం చేకూర్చబడతా ఉన్నది. దాదాపు 40,000 ఎకరాల బోర్లల్లో 2 పంటలకు సరిపడా నీళ్లు ఈ చెక్డ్యాం వల్ల వస్తూ ఉన్నాయి. నిజంగా కూడా మరి ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు, మా తండ్రి స్వర్గీయ సురేందర్ రెడ్డి గారు వారితో కలిసి పనిచేసిన ఆ సాన్నిహిత్యం మరొకసారి పాల్కొండ నియోజకవర్గ ప్రజలకు కలిసి వచ్చింది. మొన్ననే 35 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రిని కూడా నియోజకవర్గానికి మంజూరు చేసిండ్రు భీమగల్లో. మళ్ళీ ఇవాళ 57 కోట్ల రూపాయలతో 7 చెక్డ్యాంలు మంజూరు చేసిండ్రు. మరి వారు చూపిస్తున్న ఈ ప్రేమ, ఈ ఆదరణ పాల్కొండ నియోజకవర్గ ప్రజలు ఎప్పటికి కూడా మర్చిపోరు. నా పక్షాన, నా పాల్కొండ నియోజకవర్గ రైతుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ఆజన్మాంతరం రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా వారికి మనవి చేస్తూ ఉన్నా. మరి ఇవాళ పాల్కొండ నియోజకవర్గంలో అన్ని రంగాల్లో కూడా ఇవాళ ముందడుగు వేస్తూ ఉన్నది. అనుకున్నది అనుకున్నట్టుగా ప్రణాళికాబద్ధంగా మరి ఇవాళ ముందుకు పోతూ ఉన్నాం. రైతుల విషయంలో మరీ ముఖ్యంగా ఎక్కడెక్కడైతే కాక్తీయ కెనాల్ పారదో, ఎక్కడెక్కడైతే వరద కాలువ పారదో, ఎక్కడెక్కడైతే లిఫ్టులు లేవో ఆ ప్రాంతాలకు ఈ చెక్డ్యాంల వల్ల బ్రహ్మాండమైన లాభం జరుగుతూ ఉన్నది. నిజంగా కూడా ఇవాళ పాల్కొండ నియోజకవర్గంలో 100,000 ఎకరాలకు ఇదివరకే ఈ వివిధ సాగునీటి, అటు వరద కాలువ కావచ్చు, ఇటు కాక్తీయ కెనాల్ కావచ్చు, ఎస్ఆర్ఎస్పి పునర్జీవంతో
వరద కాలువని నిండు కుండలా ఉంచుకోవడం, కాకతీయ కెనాల్ని నిండు కుండలుగా ఉంచుకోవడం, మరి ఎస్ఆర్ఎస్పీల నుండే ప్యాకేజ్ 21 ద్వారా మరొక 80 ఎకరాలకు సాగునీరు ఇచ్చే నందిపేట మండలం దత్తాపూర్ గ్రామంలో పల్లె ప్రగతి పనులు మంగళవారం చురుకుగా కొనసాగాయి. నందిపేట మండలం దత్తాపూర్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామంలోని కాలనీలు పరిశుభ్రంగా మారుతున్నాయని ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు నాగరాజు మాట్లాడుతూ పల్లె ప్రగతిలో భాగంగా రోడ్డుకు ఇరువైపులో చెట్లు నాటడం, వైకుంఠ ధామంలో బోరు కరెంటు తీగలు సరిచేయడం వంటి పనులు జరిగాయని నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుప్రియ, రామకిషన్, లక్ష్మీ నారాయణ, జగదీష్ వార్డ్ సభ్యులు, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు. జరిగింది అదే విధంగా మురికి కాలువలు శుభ్రం చేయడం జరిగింది. వాటర్ ట్యాంకులు కూడా క్లీన్ చేసి వాటరు లీకేజీలు కూడా క్లీన్ పూర్తిగా కంప్లీట్ చేయించాము. వీధి దీపాలు కూడా కంప్లీట్ చేయించాము. మాకు కూడా అదే విధంగా మా గ్రామ సెక్రటరీ సుప్రియ గారు కూడా సహకారం చేసిండు. వార్డు నెంబర్లు కూడా సహకారం కలిగింది. వీడీసీ సభ్యులు కూడా సహకారం, మా ఉప సర్పంచ్ అందరు సహకారంతో ఈ విలేజ్ కూడా డెవలప్ చేసుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమ్గల్లో అర్బన్ ఫారెస్ట్ పార్క్ స్థలాన్ని పరిశీలించిన వేముల ప్రశాంత్ రెడ్డి. మంతినీలో రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. శ్రీ శిర్డి సాయిబాబా మందిరంలో ఘనంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు. ఆర్మూర్ పట్టణంలో ఘనంగా వటసావిత్రి వ్రతాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.